కొన్నిసార్లు మన జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఒక పెద్ద కష్టం, ఒక పెద్ద ఉప్పెన, ఒక పెద్ద సమస్య దాటిన తర్వాత అమ్మయ్యా థ్యాంక్ యూ లార్డ్, దేవానికి స్తోత్రాలు, విడుదలిచ్చావు, విమోచన ఇచ్చావు, ఈ పరిస్థితి నుండి నాకు నెమ్మదిచ్చావు అని దేవుని అలా స్తుతిస్తూ ఉండగా మళ్ళీ ఏ సమస్య మనల్ని వదిలేసిందో, ఏ సమస్య నుండి దేవుడు మనకు విడుదలిచ్చారో ఆ సమస్య మళ్ళీ మనల్ని వెనక నుండి చేజ్ చేసుకొని వస్తున్నట్లుగా కొన్నిసార్లు మన జీవితం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలి? ఇశ్రాయేలీలు చేసినట్టు మాత్రం చేయకూడదు మనం, ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుని ఘనపరచలేదు, వారి సనుగుల వల్ల దేవునిని విసిగించారు, మోషేను విసిగించారు, దేవునికి విరోధంగా సనిగారు. ఇశ్రాయేలీలు అంటున్నారు సమాధులు లేవని మమ్మల్ని చంపడానికి ఇక్కడ నువ్వు తీసుకొచ్చావా, ఒక పెద్ద సమస్య నుండి నిన్ను దేవుడు విడిపించాడు, ఇంకో చిన్న సమస్య నీ వెనకాల పడొస్తుంది, ఆ సమస్యతో నువ్వు చనిపోయేటట్టు చేస్తాడా దేవుడు? డి యూ థింక్ హీ ఈజ్ సచ్ ఎన్ అన్కేపబుల్ గాడ్? ఆయన చేతగాని దేవుడు అని నువ్వు అనుకుంటున్నావా? పెద్ద ఉపద్రవం నుండి తప్పించాడు. ఒకప్పుడు నా జీవితంలో ఈ కష్టం, ఈ నష్టం, ఈ ఇబ్బంది, ఇలాంటి బంధకాల్లో నేను ఉన్నానండి, ఒకప్పుడు దేవునికి ఇంత దూరంగా ఉన్నాను, దేవుడు నన్ను విడిపించాడు, నడిపిస్తున్నాడు, ఇప్పుడు మరో సమస్య నా వెనకాల వస్తుంది, ఐ నో ఇట్స్ వెరీ నియర్. ఐగుప్తీయులు ఇశ్రాయేలీని చేజ్ చేస్తున్నారంట. చూడండి, తరమ పడ్డం మామూలుగా ఉండదు. ఏదైనా పిచ్చు కుక్క తరుగుతున్నా, లేకపోతే ఏదైనా ఒక బుల్, ఒక చూడండి రెడ్ డ్రెస్ వేసుకుంటే ఈ ఎద్దులు ఆవులు ఇవన్నీ భయపడిపోతాయంటారు, అవి కొమ్ములు ఉంటే పొడవడానికి వస్తుంటాయి కొన్నిసార్లు. చేజ్ చేయబడుతుంటే మనకు ఉండే టెన్షన్ మామూలుగా ఉండదు. ఇక్కడ ఇశ్రాయేలీలకు ఎలా ఉందంటే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉందన్నమాట. అప్పుడే బయటపడ్డారు, హమయాను ఊపిరి తీసుకున్నారు, వెనకాల ఐగుప్తీయులు వీరిని తరమడం, ఐగుప్తీయులు వీరిని చేజ్ చేయడం, వీరి వెనకాల పడుతూ ఉంటే వీరిలో కొంతమంది మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా. అప్పుడు మోషే చెప్పిన మాట ఏంటో చూడండి, 13వ వచనం. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది, ఇశ్రాయేలీలారా మీరెందుకు ఇట్లా మాట్లాడుతున్నారో అర్థమైంది, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఐగుప్తులో దాస్యపు కాడి కింద మగ్గిపోయి అమ్మయ్యా విడుదల వచ్చింది అని ఊపిరి తీసుకుంటున్న సమయంలో మళ్ళీ ఐగుప్తీయులు వస్తున్నారా, మళ్ళీ వెనక్కి లాక్కెళ్తారేమో, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపేస్తారేమో అని మీరు భయపడుతున్నారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఐగుప్తీయులను మరెన్నడూ మీరు చూడరు. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ అ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దాట్ ప్రాబ్లం. ఆ ఐగుప్తీయులు అనే సమస్య నుండి, ఐగుప్తీయులు అనే శత్రువుల నుండి మీ ఎదుట ఒక జాయింట్స్ లాగా, ఒక మిమ్మల్ని భయపడుతున్న పెద్ద పెద్ద సమస్యలుగా మీకు కనబడిన ఐగుప్తీయుల చేతి నుండి మీకు సంపూర్ణమైన విడుదలను దేవుడు ఇవ్వబోతున్నాడు అని మోషే దేవుని ప్రజలతో చెప్పినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు జీవితం ఎలా అయిపోద్దంటే ఒక టెన్స్డ్ పరిస్థితి. ఈ టెన్షన్ నేను ఎలా తట్టుకోవాలి? నరాలు తెగే ఉత్కంఠ. దొరికిపోతే ఏంటి? ఐగుప్తీయులు మళ్ళీ పట్టేసుకుంటే ఏంటి? ఐగుప్తీయులు వెనక్కి లాక్కొని వెళ్ళిపోతే ఏంటి? ఐగుప్తీయులు ఒకవేళ ఇక్కడే మమ్మల్ని చంపేస్తే ఏంటి? మా పరిస్థితి ఏంటని వీళ్ళ మనసులో ఉన్న స్ట్రెస్, వీళ్ళ మనసులో ఉన్న ఆ సంఘర్షణ మనం ఆలోచన చేయొచ్చు. దేవుడు ఫరో రథములను సముద్రం మధ్యలో వరకు రానిచ్చాడంట. దానికి కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉందండి. హల్లెలూయా. నీ సమస్య ఒకవేళ నీకు దగ్గరకు వచ్చేస్తుండొచ్చు, మేబీ యు ఆర్ ఫీలింగ్ అయిపోయాను, ఇంకా వచ్చి నన్ను ముట్టుకుంటుంది సమస్య, నన్ను మింగేస్తుంది సమస్య, నన్ను బంధించేస్తుంది సమస్య, నేను ఇరుక్కుపోబోతున్నాను, ఐ కెన్ సీ దట్, చాలా దగ్గరకు వచ్చేస్తుంది సమస్య అన్నప్పుడు, సమస్య దగ్గరకు వచ్చే కొద్దీ మన హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది కొన్నిసార్లు, సమస్య దగ్గరకు వచ్చే కొద్దీ నిద్ర పట్టదు, సమస్య దగ్గరకు వచ్చే కొద్దీ కొన్నిసార్లు ప్రార్థన కూడా సరిగ్గా రాదు. నా విశ్వాసం ఏమైపోయింది? ఇప్పటి వరకు చేసిన ప్రార్థన ఏమైంది? దేవుడు ఉన్నాడా లేదా నా పక్షంగా? దేవుడు కార్యం చేస్తాడని నాకు నమ్మకం ఉంది, కార్యం చేశాడు కాబట్టి ఐగుప్తులను బయటకు తీసుకొచ్చాడు, బట్ వై దిస్ సిట్యువేషన్, ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి అనే రకంగా ఇశ్రాయేలీల పరిస్థితి ఉంది. ఫరో రథములను ఆ సముద్రంలో మధ్య వరకు దేవుడు రానిచ్చారు. రానిచ్చిన తర్వాత చూడండి 25వ వచనం, వారి రథ చక్రములు ఊడిపడినట్లు, చక్రాలు ఊడిపోయేటట్టు చేశాడంట. ఎలా అయినా చేయగలడండి నా దేవుడు. నాకు విజయం ఇవ్వాలనుకుంటే నా శత్రువుతో ఎలా పోరాడాలో నా దేవునికి బాగా తెలుసు. హల్లెలూయా. హీ హ్యాస్ అ పర్ఫెక్ట్ వార్ స్ట్రాటజీ. కొన్నిసార్లు మనకు తెలియదు, మన శత్రువే మనకు తెలియదు. కొన్నిసార్లు మన శత్రువులు మనం పక్కనే పెట్టుకొని వి ఫీల్ సో కంఫర్టబుల్, ఆ వీళ్ళు మా మిత్రులే అని నువ్వు అనుకోవచ్చు. బహుశా నీ శత్రువులు నీ పక్కనే ఉండొచ్చేం, కానీ నీకు విరోధులు ఎవరో, నీకు శత్రువులు ఎవరో నీకు తెలియకపోయినా నీ దేవునికి తెలుసు. నీకు విరోధంగా అపవాది యత్నిస్తున్న యత్నాలు, తంత్రాలు, కుతంత్రాలు అన్నీ నీకు తెలియకపోవచ్చు, నీ దేవునికి తెలుసు.
నా శత్రువు నుండి నేను ఎలా తప్పించుకుంటానండి, నాకు అర్థమైపోతుంది నా శత్రువు నాకు చాలా సమీపంగా వచ్చేస్తున్నాడు, నా శత్రువు నాకంటే బలమైన వాడిగా ఉన్నాడు, నా శత్రువు దగ్గర రథాలు ఉన్నాయి లేకపోతే ఆయుధాలు ఉన్నాయి, నా శత్రువు దగ్గర గుర్రాలు ఉన్నాయి, మేమేదో కాలినడకన బయలుదేరిపోయాము ఐగుప్తు నుండి, నా బలం చాలా కొద్దిగా అనిపిస్తుందంటే నువ్వు ఏ దేవుని నమ్ముకున్నావో ఆ దేవునికి బాగా తెలుసు నిన్ను శత్రువు చేతి నుండి ఎలా విడిపించాలో. హల్లెలూయా. యు మే నాట్ హ్యావ్ అ వార్ స్ట్రాటజీ బట్ యువర్ గాడ్ హ్యాస్ అ పర్ఫెక్ట్ స్ట్రాటజీ టు డెలివర్ యూ ఫ్రమ్ యువర్ ఎనిమీస్ హ్యాండ్. నీ శత్రువుల చేతి నుండి నిన్ను విడిపించడానికి ఒక సమగ్రమైన అద్భుతమైన ప్రణాళిక నీ దేవునికి ఉంది. నీవు నమ్మగలవాది? కెన్ యూ బిలీవ్ ఇట్? నువ్వు నమ్మితే టెన్షన్ పడవు, సమస్యనికి దగ్గరగా చాలా దగ్గరగా వచ్చేస్తుందండి. అయినో ఇంకా కొంచెం అయితే పడిపోయాను, సమస్య నన్ను పట్టేసుకుంటుంది, ఇంకా నేను పీకల లోతు వరకు మునిగిపోయాను సమస్యలో అని నీకు అనిపించవచ్చు. అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు నిన్ను కాపాడడానికి, సమస్యని చాలా దగ్గరగా వచ్చిన నిన్ను ముట్టకుండా ఉండడానికి ఆయనకు ఒక అద్భుతమైన ప్రణాళిక